వేలిపై ఇంకు చుక్క పడాల్సిన చోట రక్తం చిందింది. పచ్చని పల్లెల్లో రక్తం పారింది. ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో హింస చెలరేగింది. రాళ్లదాడులు, కర్రదాడులు, చొక్కాలు చింపేయడాలు, ఇలా ఎన్నో సంఘటనలు భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. టీడీపీ, వైసీపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. వేట కుడవళ్లతో వేటాడారు, రాళ్లు కర్రలతో దాడులు. ఏపీ ఎన్నికల్లో కనిపించిన హింసాత్మక దృశ్యాలివి. రాయలసీమలో రక్తం చిందింది, కోస్తాలో కత్తులు దూసుకున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చొక్కాలు చించారు, వెంటపడి తరుముకున్నారు, అడ్డుకున్న వారిపై అటాక్ చేశారు. పచ్చని పల్లెలు పగతో రగిలిపోయాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలకు దిగారు. చివరికి ఏపీ స్పీకర్ కోడెల, ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్ పైన దాడులు తప్పలేదు. ప్రశాంతంగా జరగాల్సిన పోలింగ్ రక్త చరిత్రగా మారింది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ పైన ప్రత్యర్థులు దాడికి వెనుకాడలేదు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్టలో కోడెలపై వర్గీయుల దాడి చేసి చొక్కా చించివేశారు. పోలింగ్ బూత్ లోకి కోడెల వెళ్లడంపై వైసీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తర్వాత రెండు పార్టీల ఏజెంట్లు గొడవకు దిగారు. దీంతో కోడెల సొమ్మసిల్లారు. ఆయన కారు అద్దాలను పగలగొట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు కారుపై అటాక్ చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఆయన కారుపై ఒక్కసారిగా దాడి చేశారు. అటు పోలింగ్ కవరేజ్ చేస్తున్న మీడియాను వదిలిపెట్టలేదు వైసీపీ కార్యకర్తలు. ఉప్పలపాడులో పోలింగ్ కవరేజ్ చేస్తున్న మీడియాపై దాడి చేశారు. అనంతపురంలో హింసాత్మక ఘటనలు హద్దులు దాటాయి. వేట కొడవళ్లు వీరంగం చేశాయి. రాళ్లు కర్రల దాడులతో రణరంగాన్ని తలపించింది. దాడులు, ప్రతిదాడులు తాడిపత్రి మండలంలో ఇద్దరిని బలి తీసుకున్నాయి. వీరాపురంలో టీడీపీ నాయకుడు చింతా భాస్కర్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు వేట కొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనతో రగిలిపోయిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డి ప్రాణాలు తీశారు. ఈ దాడుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లాలో జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా వీరంగం సృష్టించారు. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవంటూ గర్ల్స్ కాలేజీ పోలింగ్ బూత్లో ఏకంగా ఈవీఎంనే నేలకేసి కొట్టారు. ఆ తర్వాత గుత్తి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు మధుసూదన్ను అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాలోనూ అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. ఆళ్లగడ్డలోనూ భూమా గంగుల వర్గాలు వీరంగం సృష్టించాయి. 143వ పోలింగ్ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసురుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. రాత్రి మరోసారి రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. రెండు వర్గాల నాయకులు పోలింగ్ కేంద్రాల దగ్గరికి రావడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. దీంతో అర్ధరాత్రి వరకు హై డ్రామా కనిపించింది. కృష్ణా జిల్లాలోని ప్రసాదంపాడు పోలింగ్ కేంద్రం దగ్గర అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఏజెంట్లు కాని వారిని పోలింగ్ బూత్లోకి ఎలా పంపారని వంశీ పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలు జాతీయ రహదారిపై బైఠాయించాయి. పోటాపోటీ ఆందోళనలతో ప్రసాదంపాడు జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. చిత్తూరు జిల్లాలో పరిస్థితులు అదుపు తప్పాయి. రామచంద్రపురం మండలం రావిళ్లవారి పల్లెలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు ఓటు వేయలేదని స్థానికులను చెవిరెడ్డి దుర్భాషలాడారు. దీంతో పోలింగ్ బూతుల దగ్గరకు ఎందుకొచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. మరోవైపు ఇదే జిల్లాలోని పాకాల మండలం వంటపల్లి టీడీపీ, వైసీపీ వర్గాల దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లింది.
నెల్లూరు జిల్లాలోనూ హింసాత్మక ఘటనలు కనిపించాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్రాహ్మణపల్లిలో హల్చల్ చేశాడు. టీడీపీ వైసీపీకి కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కోస్తా జిల్లాల్లోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోను మండలం బలభద్రపురంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. దురా